నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో హెల్త్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో చాలా మటుకు కొన్ని విషయాలు, బాధాకరమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. అదే హార్ట్అటాక్స్ సడన్గా రావటం, ఏజ్తో పరిమితం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. కారణాలు అనేకం, ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, డయాబెటిక్ వల్ల రావచ్చు, ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ హార్ట్ ప్రాబ్లం వారు పెరిగిపోతూ ఉన్నారు. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఏమైనా మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో అందుబాటులో ఉన్నాయా? ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం వల్ల మన గుండె పదిలంగా భద్రంగా ఉంటుంది? విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మామూలుగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ కూడా చూస్తున్నాం హార్ట్ ప్రాబ్లమ్స్. కారణం ఏంటంటారు, ఇంతకుముందు ఏజ్ పైపడే కొద్దీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్తో 25-30 ఇయర్స్ బిలో 30 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. కారణాలు ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఉపహాయం, అన్వాంటెడ్ కొలెస్ట్రాల్స్, ఫ్యాట్స్, అంటే చెడు కొలెస్ట్రాల్ రావడం, పెరిగిపోవడం శరీరంలో, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే మంచిది? ఎస్డిఎల్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఎస్డిఎల్ లెవెల్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నంతకాలం గుండెకి ఎలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంటాయో గుండెకి ప్రమాదం. అయితే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అంటే మరి ఏం చేయాలి అని చూసినట్లయితే, మంచి ఆహారం, ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్ పూర్తిగా తగ్గించడం మంచిది. ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్ అంటే వనస్పతి, డాల్డా, ఆర్బై, ఎనీ అదర్ డిఫరెంట్ ఆయిల్స్, ఏది సన్ఫ్లవర్ కానివ్వండి, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలాంటి డిఫరెంట్ ఆయిల్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెడ్ మీట్ ఆల్సో, రెడ్ మీట్, ఎండు చేపలు, ఫ్రాన్స్, రొయ్యలు పూర్తిగా మానేయాలి. ఇవి మానేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి, మరి ఐస్ట్రీస్గా పెరిగితేనే గుండెకి పదిలంగా ఉంటుంది. ప్రొటెక్ట్ టు ద హెల్త్, ప్రొటెక్ట్ టు ద హార్ట్ అనుకున్నట్లయితే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి, మరి ప్రొటెక్షన్ లేనట్లయితే మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది అంటే, మంచి కొలెస్ట్రాల్ తీసుకోవాలి, మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి. అవి ఎలా అనుకున్నట్లయితే, గ్రౌండ్నట్ సీడ్స్ ఆర్ బై గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ బై తిల్ ఆయిల్, తిల్ ఇవి తీసుకోవాలి ఆహారంలో. వంటలో గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ నూనె తప్పకుండా, తప్పించి వేరే నూనెలు వాడకూడదు, అది ముఖ్యంగా. ఇంకా మిగతా ఆహార పదార్థాలు అన్నీ తీసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా, డీప్ ఫ్రూట్స్, డీప్ ఫ్రైస్ అలాంటివి పూర్తిగా మానివేయాలి. అలా చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గకుండా ఉంటుంది. ఫస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇంకా తగ్గాక మరి ఏం చేయాలి అని చూస్తే, మంచి కొలెస్ట్రాల్స్, నెయ్యి, పెరుగు, మజ్జిగ ఇవి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా చెప్పారు సార్. గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అని కూడా చెప్పారు. ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అంటే ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది, దేనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవచ్చు అంటారు? మెడిసినల్ ప్రకారంగా ఔషధ రూపంలో మంచి మెడిసిన్స్ గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వడానికి, అదే హెచ్డిఎల్ పెరగడానికి, బీ బెటర్ వారి సినోజైమ్ అని చెప్పేటటువంటి క్యాప్సుల్స్ ఉన్నాయి. ఈ సినోజైమ్ వాడినట్లయితే, ఉదయం సాయంత్రం ఒక్కొక్క క్యాప్సుల్ వాడినట్లయితే మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి విపరీత లక్షణాలు కానీ, మందు వికటించడం కానీ జరగదు. అవును, ఎస్ ఎస్. సో ఎన్ని రోజులు వాడాలంటారు? ఇది మామూలుగా ఒక 3 మంత్స్ వరకు, 2-3 మంత్స్ వాడినట్లయితే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, రియాక్షన్స్ కానీ ఏవీ లేవు. ఓకే, సో ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పారు. అదేవిధంగా గుండె భద్రంగా ఉండాలి అంటే అసలు ఏం జరగాలి, ఏం ప్రాసెస్ ఉండాలి అన్న విషయాన్ని కూడా చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం అండి.